జగన్ కు చాలాసార్లు తలనొప్పులు ఎదురయ్యాయి అలాంటి ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలపడం వైసీపీ శ్రేణుల్లో సీరియస్ గా చర్చనీయాంశమైంది ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు నిన్నటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఎందుకు ఏకమయ్యారు వీళ్ళిద్దరికి జగన్ వార్నింగ్ ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఈ పరిణామాల వెనుక అసలు కారణం ఏంటో తెలియాలి అంటే జస్ట్ వాచ్ దిస్ ఓపెన్ సీక్రెట్ వైసీపీ అధినేత చుట్టూ పవర్ సెంటర్లుగా మారిన ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఒకరు విజయసాయిరెడ్డి అయితే మరొకరు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాల్లో చార్టెడ్ అకౌంటెంట్ గా పేరు తెచ్చుకుని వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచిన సాయిరెడ్డికి వైసీపీలో ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది ఆ తర్వాత రాజ్యసభ టికెట్ కూడా దక్కించుకున్న సాయిరెడ్డికి జగన్ దగ్గర మంచి ప్రయారిటీ ఉంటూ వచ్చింది పార్టీలో కీలక నిర్ణయాలు మొదలుకొని ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టడం లాంటి పరిణామాలు అన్ని సాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సాయిరెడ్డి షేర్ ఎక్కువ ఉందనేది ఎవరైనా అంగీకరించే వాస్తవం మరొక నేత సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి జగన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటూ పార్టీలో కీలకంగా మారిన నేత వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవి దక్కకపోయినా పార్టీలో సజ్జలకు ప్రయారిటీ ఉండేది జగన్ సీఎం అయ్యాక సజ్జలకు ప్రధాన సలహాదారు పదవి దక్కింది ఇక ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి వైసీపీలో వీళ్ళిద్దరూ రెండు పవర్ సెంటర్స్ గా ఉండేవాళ్ళు పార్టీ ఆఫీసులో సైతం ఎవరి గ్రూపులు వాళ్ళు తయారు చేసుకుని చాలాసార్లు జగన్ కు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక జగన్ సీఎం అయ్యాక వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది భారతి బంధుత్వం పేరుతో సజ్జల సలహాదారు పదవి దక్కించుకుని పార్టీలో ప్రభుత్వంలో కీలక నేతగా మారాడు దీంతో సాయిరెడ్డి వర్గానికి ఈ పరిణామాలు మింగుడు పడలేదు వీళ్ళ ఈగోలకు చెక్ పెట్టేందుకు జగన్ సాయిరెడ్డిని కొత్త రాజధాని పేరుతో వైజాగ్కు పంపినా పరిస్థితిలో మార్పు రాలేదు సజ్జల జగన్కు దగ్గరైన తీరుతో సాయిరెడ్డి సన్నిహితులు మండిపడే పరిస్థితి ఈ పరిణామాలతో పార్టీలో ప్రభుత్వంలో నేతలు కార్యకర్తలు రెండుగా చీలిపోయే పరిస్థితి అసలు జగన్ దగ్గరకు ఏదైనా ఇష్యూ తీసుకెళ్లాలంటే ఇద్దరిలో ఎవరిని కలవాలో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో ఎవరికి ఏం చెప్తే ఎవరికి కోపం వస్తుందో అర్థం కాని పరిస్థితి వీళ్ళిద్దరి తీరుతో పార్టీ పరువు రోడ్డున పడే సిచ్యువేషన్ రావడంతో జగన్ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యాడని చెప్తున్నారు అందుకే తాజాగా విజయవాడలో సాయిరెడ్డి సజ్జల భేటీ అయ్యారని అంటున్నారు ఇద్దరు ఈగోలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయకుంటే సీరియస్ పరిణామాలు తప్పవని జగన్ ఇచ్చిన వార్నింగ్ తో ఇద్దరు కలిసి కూర్చుని ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ లోపాలను కూడా చర్చించే పరిస్థితి ఉందంటున్నారు ఒకే పార్టీలో ఉంటూ ఇన్ని రోజులు బద్ధ శత్రువులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు చేతులు కలపడాన్ని పార్టీ కేడర్ స్వాగతిస్తున్నా వీళ్ళిద్దరూ జగన్ కోసం నటిస్తున్నారని లోపల ఆధిపత్య పోరు మాత్రం అంతే ఉందని ప్రచారం జరుగుతోంది మొత్తానికి వీళ్ళిద్దరి సఖ్యత ఎంతకాలం అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు